ఇప్పుడు టాపిక్ నెంబర్ 3 గురించి తెలుసుకుందాం. అనగా ఈ టాపిక్ పేరే వ్యతికరణ వ్యూహం ఏర్పడడానికి నిబంధనలు. అసలు స్థిర వ్యతికరణం ఏర్పడడానికి ప్రధానంగా 6 నియమాలు ఉంటాయి. ఇందులో ముందుగా 1వ నియమం చూద్దాం. ముఖ్యంగా యంగ్ జంట చీలికల పద్ధతిలో ఎస్ అనే కాంతి జనకం నుండి S1 మరియు S2 కాంతి జనకాలు ఉద్భవిస్తాయి. ఈ S1 మరియు S2 కాంతి జనకాల వల్ల ఏర్పడే తరంగాగ్రాలు తెరపై వ్యతికరణ వ్యూహంను ఏర్పరుస్తాయి. ఉదాహరణకు S1 కాంతి జనకం నుండి విడుదలయ్యే తరంగం యొక్క దశాభేదం Δ1 అయితే S2 కాంతి జనకం నుండి విడుదలయ్యే తరంగం యొక్క దశాభేదం Δ2 అవుతుంది. ఈ కాంతి జనకాల తరంగాల అద్యారూపణం జరిగి తెరపై P అనే బిందు వద్ద స్థిర వ్యతికరణ వ్యూహం ఏర్పడాలంటే Δ1 - Δ2 = 0 అన్న అవ్వాలి, లేదా స్థిరాంకం అన్న అయి ఉండాలి. అనగా రెండు జనకాల మధ్య స్థిర దశాభేదం ఉండాలి, లేదా రెండు జనకాల మధ్య శూన్య దశాభేదం ఉండాలి. అప్పుడే స్థిర వ్యతికరణం ఏర్పడుతుంది. అనగా వ్యతికరణం చెందే రెండు కాంతి జనకాలు ఉత్పత్తి చేసే కాంతి తరంగాలు వాటి మధ్య స్థిర దశాభేదం కలిగి ఉండాలి, లేకపోతే స్థిర వ్యతికరణం ఏర్పడదు. రెండవది, S1 కాంతి జనకం విడుదల చేసే తరంగం యొక్క తరంగ దైర్ఘ్యం λ1 లేదా దాని పౌనఃపున్యం f1 అయితే S2 కాంతి జనకం విడుదల చేసే తరంగం యొక్క తరంగ దైర్ఘ్యం λ2 లేదా దాని పౌనఃపున్యం f2 అయితే ఈ కాంతి జనకాలు తరంగాల అద్యారూపణం జరిగి తెరపై P అనే బిందువు వద్ద స్థిర వ్యతికరణ వ్యూహం ఏర్పడాలంటే λ1 = λ2 లేదా f1 = f2 అయి ఉండాలి. అప్పుడే స్థిర వ్యతికరణం ఏర్పడుతుంది. ఇక్కడ మనకు తెలుసు తరంగ దైర్ఘ్యం లాంబ్డా అనేది పౌనఃపున్యం f కు విలోమానుపాతంలో ఉంటుంది, కనుకనే రెండిటికి ఒకే సమీకరణం వచ్చింది అన్నమాట. అనగా రెండు కాంతి జనకాలు ఒకే తరంగ దైర్ఘ్యం లేదా పౌనఃపున్యం గల తరంగాలను ప్రసారం చేయాలి. అందువల్ల ఒక బిందువు వద్ద ఫలిత తీవ్రత ఏకాంతరంగా గరిష్ట కనిష్టాలను పొందుతుంది, లేకపోతే స్థిర వ్యతికరణం ఏర్పడదు. వ్యతికరణ పట్టికలు ఒకే తీవ్రతగా కనపడతాయి, కావున చీకటి వెలుగు పట్టికల వ్యత్యాసాలను గుర్తించలేం. మూడవది, S1 కాంతి జనకం నుండి విడుదల చేసే తరంగం యొక్క కంపన పరిమితి A1 అయితే S2 కాంతి జనకం నుండి విడుదల చేసే తరంగం యొక్క కంపన పరిమితి A2 అయితే ఈ కాంతి జనకాలు తరంగాల అద్యారూపణం జరిగి తెరపై P బిందువు వద్ద స్థిర వ్యతికరణ వ్యూహం ఏర్పడాలంటే A1 = A2 లేదా A1 approximately = A2 అయి ఉండాలి. అనగా A1 మరియు A2 అనేవి దాదాపు సరి సమానంగా ఉండాలి, అప్పుడే స్థిర వ్యతికరణం ఏర్పడుతుంది. అనగా రెండు కాంతి జనకాల కంపన పరిమితి సమానంగా గాని లేదా సుమారు సమానంగా గాని ఉండాలి. రెండు కాంతి జనకాలకు ఒకే కంపన పరిమితి సమానంగా అయితే గరిష్ట తీవ్రత వెలుగు పట్టికగా మరియు కనిష్ట తీవ్రత చీకట పట్టికగా ఏర్పడతాయి, లేకపోతే గరిష్ట కనిష్ట తీవ్రతలు సరిగ్గా ఉండవు, కావున స్థిర వ్యతికరణం ఏర్పడదు. కావున చీకటి వెలుగు పట్టికలు మధ్య వ్యత్యాసాలను గుర్తించలేము, కావున
వ్యతికరణ పట్టికలు అంత స్పష్టంగా ఉండవు. ఈ మూడు నియమాలు పాటిస్తే ఆ రెండు కాంతి జనకాలను సంబద్ధత కాంతి జనకాలు అని అంటారు. ఇంకా వ్యతికరణ వ్యూహం ఏర్పడాలంటే ఇంకా మూడు నియమాలు ఉంటాయి. నాలుగవది S1 కాంతి జనకం నుండి విడుదల చేసే తరంగం మరియు S2 కాంతి జనకం నుండి విడుదల చేసే తరంగం P బిందు వద్ద స్థిర వ్యతికరణాన్ని ఏర్పరచాలంటే ఈ కాంతి జనకాలు సన్నవిగా లేదా రేఖాత్మకంగా ఉండాలి. ఒకవేళ రెండు కాంతి జనకాలు సన్నగా లేకపోతే తరంగాలు మాయమయ్యి తెరపై స్థిర వ్యతికరణం ఏర్పడదు. S1 కాంతి జనకం నుండి విడుదల చేసే తరంగం మరియు S2 కాంతి జనకం నుండి విడుదల చేసే తరంగం P బిందు వద్ద స్థిర వ్యతికరణం ఏర్పడాలంటే ఈ రెండు సంబంధ కాంతి జనకాల మధ్య దూరం చాలా దగ్గరగా ఉండాలి. ఒకవేళ జనకాల మధ్య దూరం పెరిగితే పట్టిక వెడల్పు తగ్గి పట్టికలు వేరువేరుగా కనిపించవు. దీన్నే ఐదో నిబంధన అని అంటారు. కావున చీకటి వెలుగు పట్టికలు మధ్య వ్యత్యాసాలను గుర్తించలేము. కావున స్థిర వ్యతికరణం ఏర్పడదు. కావున వ్యతికరణ పట్టికలు అంత స్పష్టంగా ఉండవు. ఇక ఆరవది S1 కాంతి జనకం నుండి విడుదల చేసే తరంగం మరియు S2 కాంతి జనకం నుండి విడుదల చేసే తరంగం P బిందు వద్ద స్థిర వ్యతికరణాన్ని ఏర్పరచాలంటే వ్యతికరణం చెందే తరంగం యొక్క తరంగాగ్రాలు ఒకే దిశలో ప్రయాణించాలి లేదా కొద్ది కోణంతో మాత్రమే ప్రయాణించి అధ్యారోపణం జరగాలి. అలా జరగకపోతే పట్టికల మధ్య దూరం తగ్గి అన్ని కలిసిపోతాయి. ఫలితంగా స్థిర వ్యతికరణం ఏర్పడదు. యానిమేషన్లో చూపినట్లు తక్కువ కోణంతో ఉండాలి. అప్పుడే మనకి వ్యతికరణ వ్యూహం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఆరు నిబంధనలు కాంతి జనకాల మధ్య ఉంటేనే స్థిర వ్యతికరణం ఏర్పడుతుంది. ఒకవేళ ఈ ఆరు నిబంధనలలో ఏ నియమం పాటించకపోయినా స్థిర వ్యతికరణం ఏర్పడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తర్వాత తెలుగు గమనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కొరకు ప్రక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఈ వీడియో లెక్చర్కి సంబంధించిన నోట్స్ కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింకు ఉంటుంది. ఆ లింకును క్లిక్ చేస్తే మీరు నోట్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చును. థ్యాంక్ యూ.